హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన తన ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మకి నేను కృష్ణ దూరంగా ఉన్నాము అని తెలిస్తే చాలా బాధపడుతుంది ఏ ఇంట్లో పెద్దవాళ్ళైనా ముఖ్యంగా అమ్మ నాన్న వాళ్ళు పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు పెళ్ళిళ్ళు అందుకోసమే కదా చేస్తారు ఒక వయసు వచ్చాక పెళ్లి చేస్తారు అంటే పిల్లల కోసమే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అమ్మ వాళ్ళు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు మా ఇంట్లో బూడి బూడి అడుగులు వేస్తూ తిరిగే పిల్లలు కావాలి అని నేను కృష్ణ ఒక్కటవ్వాలి మా ప్రేమకి గుర్తుగా బాబో పాపో ఇంటికి వారసు నేను అమ్మ చేతుల్లో పెట్టాలి అప్పుడే కదా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఆనందపడతారు నేను ఇలా కృష్ణ అలా ఎవరి దారిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చాలా బాధపడతారు అని అనుకుంటూ ఈరోజే నా ప్రేమని కృష్ణకి తెలియజెప్పాలి మా ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా జరగలేదు అని తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది అమ్మని బాధ పెట్టకూడదు నేను కృష్ణ ఒక్కటవ్వాలి నేను తండ్రి నవ్వాలి నా ఫ్రెండ్ ఎలాగైతే స్వీట్స్ పంచుతున్నాడో నేను కూడా అలాగే స్వీట్స్ పంచాలి అని అనుకుంటూ వెంటనే కృష్ణకి ఫోన్ చేస్తాడు కృష్ణకి ఫోన్ చేసి కృష్ణ ఈరోజు నువ్వు బ్యూటిఫుల్ శారీ కట్టుకొని నువ్వు అందంగా ముస్తాబయ్యి ఉండవా నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను అని అంటూ ఉంటే మీరు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తే నేనెందుకండి బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలి అని అంటే నా కృష్ణ బంగారం చిన్న పిల్లలాగా ఎలాంటి కల్మషం లేని నా భార్య నాకు దొరికినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మరి అలాంటి భార్యని ఆనందపరచాలి కదా మరి నీలాంటి అందమైన బుజ్జి పాపాయి మనకి కావాలి కదా అని అంటాడు మనుగారు అని అంటే అవును కృష్ణ ఒక బాబో ఒక పాపో మనకి కూడా ఉండాలి కదా అందుకనే నిన్ను అందంగా రెడీ అయ్యి రెడీ అవి నా కోసం ఉండమని చెబుతున్నాను అని అంటూ ఉంటుంది ఇక ఆనందంగా సిగ్గుపడుతూ ఉన్న కృష్ణ దగ్గరికి రాసి వస్తుంది ఏంటి రా ఏంటి కృష్ణ ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగితే మనుగరు తన కోసం అందంగా రెడీ అయ్యి ఉండమన్నారు అంటే ఓ మనుకి నీకు ఫస్ట్ నేట్ జరగలేదు కదా దానికోసమే నిన్ను అలా ఉండమంటున్నారు తనకి పిల్లలు కావాలనుకుంటా ఈ ఇంటి వారసుణ్ణి ఇవ్వడం కోసం తహతహలాడుతున్నాడు మను ఈ ఇంటి వారసుడో వారసురాలను మీరిచ్చేస్తే ఇక ఈ రాశి చిన్న కోడలుగా ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండిపోతుంది ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఈ ఇంటికి వారసుడిగా వీళ్ళకే పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి నాకు నా భర్తకి ఇక ఏది ఒక్కటి రాదు వీళ్ళ మొదటి రాత్రి జరగకూడదు ఎలాగైనా కూడా వీళ్ళ మొదటి రాత్రికి ఆటంకం కలిగించాలి ఈరోజే ఆటంకం కలిగించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక తరువాత కిచెన్లో రాశికి సహాయం చేస్తూ ఉంటుంది కృష్ణ ఇక పనులన్నీ చేస్తూ ఉంటే కృష్ణ నా చేతి కింద ఒక పని మనిషిలాగా ఎప్పుడు నువ్వు ఇలా పనులు చేస్తూ ఉండాలి అది నాకు హ్యాపీయే కానీ పిల్లలు పుట్టాలి కడుపు కావాలి అంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే అలాంటివి మా వల్లే జరగాలి నేను మాత్రమే ఇంటికి వారసుని ఇవ్వాలి నువ్వు ఇవ్వకూడదు అప్పుడు నా బిడ్డకి ఈ ఆస్తి మొత్తడికి వారసుడు అవుతాడు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మీకు పిల్లలు పుట్టకుండా నేను చేయాలి అసలు మీకు మొదటి రాత్రి అనేది జరగకుండా చేయాలి మహేశ్వరి అత్తయ్య కూడా నోరు మూసుకుని ఉంటుంది ఈ ఇంటికి వారసుని ఇచ్చింది నేనే అని నేను ఎక్కువగా చెలరేగిపోవచ్చు అని అనుకుంటూ ఒక కుట్ర పన్నుతుంది కృష్ణని బయటకు వెళ్ళమని చెప్పి కిచెన్లో కుక్కర్ విజుల్ని తీసేసి మూత కూడా చాలా లూజ్గా పెట్టి కుక్కర్ పేలేలాగా చేయాలని చెప్పి అంతా కూడా సిద్ధం చేసుకుంటుంది పాపం కృష్ణ బయట పనంతా చేసుకొని వంటగదిలోకి వస్తుంది వంటగదిలోకి రాగానే కుక్కర్ పేలి మూత కృష్ణ తలకి గట్టిగా తగలడంతో అమ్మ అంటూ కింద పడిపోతుంది కృష్ణ ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన దమయంతి పిచ్చెక్కిపోతూ ఉంటుంది బంగారుపు నగలను చెప్పి ఆ మహేశ్వరి కూతురికి పెట్టింది కానీ గిల్టు నగలు ఏంటి వాళ్ళు గిల్టు నగలు పెట్టరు వాళ్ళు కోటీశ్వరులు అలాంటిది ఈ గిల్టు నగలు ఇంట్లో ఎందుకున్నాయి అసలు ఏం జరుగుతుంది మరి బంగారు నగలు ఏమయ్యాయి అని అనుకుంటూ వర్షిణిని గట్టిగా నిలదీస్తాను అసలు మీ పుట్టింటి వాళ్ళు గిల్టు నగలు ఎందుకు పెట్టారు అని గట్టిగా నిలదీస్తాను అప్పుడు బండారం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలోపు వర్షిని సూర్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి రాగానే దమయంతి నిలదీస్తుంది వర్షిని అని అనగానే ఏంటత్తయ్యా గొంతు అంత గట్టిగా లేస్తుంది ఏమైంది అని అంటే మీ అమ్మ వాళ్ళు లక్షల లక్షలు విలువ చేసే బంగారు నగలు చేయిస్తే మీరు వాళ్ళు పిచ్చి నగలు ఎందుకున్నాయి నువ్వు ఏం చేశావు బంగారు నగలు ఏం చేశావు గిల్టు నగలు ఎందుకు పెట్టావు అని అడిగితే అత్తయ్య మీకెందుకు వచ్చింది ఆ డౌటు అని అంటే అబ్బే నాక డౌట్ అంటే ఎవరికైనా అర్థమైపోతుంది కదా నగలు చూడగానే అని అంటే నిజం చెప్పండి అత్తయ్య నా నగలు బంగారమో గిల్టువో తెలుసుకోవాల్సిన ఆరాలు మీకెందుకు వచ్చాయి మా పుట్టింటి వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం నా ఆనందం కోసం నాకు పెట్టారు నా బంగారం మీద మీ హక్కు ఏంటి మీ ఆనందమేంటి వాటిని మీరు టెస్ట్ చేయించడం ఏంటి ఇదంతా చూస్తుంటే మీరు ఏదో చేసినట్టు ఉన్నారు బంగారు నగలు మా పుట్టింటి వాళ్ళు నాకు పెడితే రోల్డ్ గోల్డ్ నగలు అంటారా నా బిరువలో ఉన్న నగలు తీసేసి తీసుకొని మరి మీ లాకర్లో పెట్టుకున్నారు మీ లాకర్లోకి వెళ్ళాక అవి గిల్టు నగలుగా ఎందుకు మారిపోయాయి మీరే ఏదో చేశారు అని అంటుంది నేనేం చేస్తాను నువ్వు ఏ నగలిచ్చావో ఆ నగలు పెట్టాను ఇవి గిల్టు నగలు అని అంటే ఇక సూర్య గట్టిగా అంటాడు అమ్మా ఆ రోజు వర్షిని దగ్గర నగలు తీసుకొని నువ్వే కదా బిరువలో పెట్టావు వాళ్ళు పుట్టింటి వాళ్ళు బంగారు నగలు పెట్టారు అలాంటి నగలు పిచ్చి నగలు అంటావేంటి అసలు మీ ఇద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం ఇలాంటి గొడవలు పనికిరావు అని అంటాడు ఒరే సూర్య నిజంగా చెబుతున్నానరా నీ పెళ్ళం ఇచ్చిన నగలే నేను బీరువాలో పెట్టాను కానీ అవి పిచ్చి నగలురా అని అంటే చూసారా మీ అమ్మ ఏదైనా చేయగలదు మా అమ్మ వాళ్ళు బంగారు నగలు చేయిస్తే అవి పిచ్చి నగలుగా మార్చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటే దమయంతి అంటుంది ఎంత పని జరిగింది నేనే కుట్ర చేయాలనుకుంటే నా మీదికి ఎంత పెద్ద కుట్ర వచ్చింది ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి నేను బంగారు నగలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ విషయం మహేశ్వరి గారికి తెలిసిందంటే నా కూతురు జీవితం అక్కడ నాశనం అయిపోతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఏముంది దారి వేరే ఏమీ లేదు వర్షిణిని బ్రతిమాలి తప్పు జరిగిపోయింది ఇలా ఇంకెప్పుడు చెయ్యను అని బ్రతిమాలి ఆ ఒరిజినల్ నగలు ఎక్కడ పెట్టిందో రప్పించాలి ఇదంతా స్కెచ్ వేసింది వర్షిణినే అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ అలా అరిచి కింద పడిపోవడంతో రాజేశ్వరి మహేశ్వరి అందరూ పరుగు పరుగున వస్తారు కృష్ణ కృష్ణ ఏమైంది ఏమైంది అని అందరూ వస్తారు ఇక మహేశ్వరి మాత్రం చాటుగా ఉన్న రాశిని గమనిస్తుంది రాశి ఏంటి కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతే ఓ పక్కన నిలబడి ఉంది అలా దొంగచట్టుగా చూస్తుంది అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది వెంటనే కృష్ణని మోఖం మీద కొంచెం నీళ్లు పోసి పైకి లేపుతుంది అమ్మ కృష్ణ కృష్ణ ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే రాజేశ్వరి చెబుతుంది మహేశ్వరి కుక్కరు పేలినట్టుంది ఇదిగో ఈ లోపల ఉన్న చిన్న విజిల్ అది తీసేసినట్టు ఉంది ఆ విజిల్ కూడా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కుక్కర్లో నీళ్లు లేకుండా ఇలా ఉండడం వల్ల కుక్కరు పేలింది అని అంటుంది కుక్కర్ పేలిందా ఇంతకాలం మన ఇంట్లో కుక్కర్ పెళ్ళడం అనేది లేదు అలాంటిది ఇప్పుడు ఎలా పేలింది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని రాజేశ్వరి రాసి రాసి అని గట్టిగా పిలుస్తుంది ఏంటి రాసి ఇంటి బాధ్యత నీకు అప్పగించినప్పుడు కుక్కర్ ఎలా ఉంది అసలు ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకోవాలి కదా అయినా ఈ గదిలో కృష్ణ ఎందుకుంది అని రాసిని అడిగితే అత్తయ్య నేను ఎంత వద్దని చెప్పినా తను చిన్న చిన్న పనులు చేస్తూ నాకు సాయం చేస్తుంది ఇప్పుడు కూడా పాపం అలాగే నాకు సాయం చేయాలని ఈ గదిలోకి వచ్చింది అంతలోనే ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది ఇక మెల్లగా కృష్ణకి స్పృహ వస్తుంది స్పృహ వచ్చాక ఏం జరిగింది కృష్ణ అసలు ఏంటిది అని అంటే ఏమో అత్తయ్య రాశి యొక్క బయట బట్టలున్నాయి వాషింగ్ మిషన్లో అవి ఆరేసి రమ్మని చెప్పింది నేను బయటకు వెళ్ళాను బట్టలు ఆరేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఆ తర్వాత ఇలా కుక్కరు పేలింది కుక్కర్ మూత కూడా బాగానే పెట్టాను అని అంటూ ఉంటే నువ్వు అన్నీ బాగా చేస్తే మరి కుక్కర్ ఎందుకు ఇలా పేలుతుంది ఇదిగో కుక్కర్లో ఉన్న వాటర్ అంతా వేరే గిన్నెలోకి పోసేసావు మరి ఖాళీగా ఉన్న కుక్కరు పేలకుండా ఉంటుందా అని అంటే అత్తయ్యా నేనెందుకు అత్తయ్యా అలా చేస్తాను ఖాళీ కుక్కర్ నేను ఎందుకు పెడతాను కావాలనే ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటాను అని చెప్పలేక చెప్పలేక చాలా కష్టంగా చెబుతూ ఉంటుంది ఇక ఇంతలోపు మహేశ్వరి జరిగింది అర్థం చేసుకుంటుంది కావాలనే ఈ రాశి ఇలా చేసినట్టుంది ఎందుకు ఇలా చేసిందో ఏమో ముందు ముందు నేనే తెలుసుకుంటాను అని అనుకుంటూ వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తుంది డాక్టర్ గారు ఇంటికి వచ్చి కృష్ణని చెక్ చేసి తలకి కట్టుకట్టి మందులు ఇస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన అమ్మాను చాలా హ్యాపీగా బయట పువ్వులు కొని హుషారుగా ఇంటికి వస్తాడు ఈరోజు కృష్ణకి నా మనసులో ప్రేమని చెప్పాలి మేమిద్దరం ప్రేమగా ఒక్కటవ్వాలి ఎంతకాలానికి ఇలా ఇద్దరం ఒక్కటవుతున్నామో ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ చాలా ఆనందంగా ఇంటికి వస్తాడు ఇంకా ఇంటికి రాగానే మంచం మీద కట్టుతో కృష్ణ కనిపిస్తుంది డాక్టర్ గారు కూడా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు మను ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం